సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా హనుమంత్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నా. ముందుగా డిబేట్ డిబేట్ స్టార్ట్ చేసే ముందు హనుమంత్ రెడ్డి గారు మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా తరపు నుంచి, ప్రైమ్ నైన్ యాజమాన్యం తరపు నుంచి, ప్రైమ్ నైన్ ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, ఛానల్ ఉన్న సభ్యులకు అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నా. జన్మదిన శుభాకాంక్షలు హనుమంత్ రెడ్డి గారు. చెప్పండి. మీ అందరికి మీకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం నేత విజయ్ కిరణ్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు, అదేవిధంగా జనసేన నాయకులు కూడా చెప్తారు మీకు. నేను కూడా చెప్తున్నాను హ్యాపీ బర్త్డే హనుమంత్ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలు మాత్రమే మనం ప్రైమ్ నైన్ వేదిక మీద మాట్లాడుకుంటాం, వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఒకరికొకరు గౌరవించుకుంటాం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మొత్తానికి ఈ రోజు హనుమంత్ రెడ్డి గారు అయితే ఫైర్ అవ్వకూడదు, అయితే ఇప్పుడే పుట్టిన వ్యక్తి కాబట్టి ఫైర్ అవ్వకూడదు మరి ప్రతిపక్ష సభ్యుల మీద. ఇప్పుడే పుట్టిన వ్యక్తి అల్లరి చేస్తారు. రైట్, హనుమంత్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి అయితే బెయిల్ వచ్చింది పూర్తి స్థాయిలో, ఇంకా ఆయన ఎక్కడికైనా తిరగొచ్చు, రాజకీయ సమావేశాల సభలు ఏర్పాటు చేయొచ్చు, ఇక అధికార వైసీపీని తూర్పారబట్టబోతున్నారు అనేది స్థానికంగా వినపడతా ఉంది, ఏమంటారు? ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఏదైతే ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన గుండె అన్లాక్ చేయింది, లేకుంటే ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక ఏమంటారు ఒక మొబైల్ అంబులెన్స్ పెట్టుకొని తిరగాలి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, కాబట్టి ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆరోగ్యం కోసం ఉన్న బెయిల్ ఇవ్వమని చెప్పి పొడిగించమని చెప్పి కోర్టుకు సమర్పించి ఉన్నారు. ఏది ఏఐజీ వాళ్ళు ఏదైతే నివేదికలు ఇచ్చారో ఆ నివేదికలను పట్టుకొని ఇచ్చారు. మరి ఆయన ఇప్పుడు ఏదైతే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటారు అనేది, కోర్టులను ఏ విధంగా తప్పుదో కొట్టియాలనుకున్నాడా, లేకుంటే ఏ విధంగా సర్టిఫికెట్లు తెచ్చుకున్నారా అనేది అది కాలమే నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి. ఏదైతే మీరు ఇందాక అన్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, జనసేన వాళ్ళకి ఎందుకు అంత ఉత్సాహం ఉంటుందో నాకైతే తెలియదు, కానీ పొత్తులో ఉన్నారు కదా, పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి కష్టాలు వారి సుఖాలు కూడా, మరి వీరి కష్టాలు సుఖాలు కానీ భావించాలి, అలా భావి